ఎన్టీఆర్కి వీడియో కాల్ చేశారట తన కూతుర్ని చూపించి ఉపాసన. ఎన్టీఆర్ అలాగే మరి ఉపాసన, రామ్ చరణ్, లక్ష్మి, ప్రణతి వీళ్ళంతా కూడా ఒక బ్యాచ్. ఎప్పుడైనా సరదాగా సంతోషంగా అన్నీ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాల్ని షేర్ చేస్తూ మరి చాలా అద్భుతంగా అయితే ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఉపాసన. సో ఉపాసన మరి జూనియర్ ఎన్టీఆర్ సొంత చెల్లెలు అలాగే అన్నలాగా క్లోజ్గా ఉంటారు. సో రామ్ చరణ్తో పాటు తన బాండింగ్ని అలాగే కొనసాగించేటువంటి మన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఉపాసన పాప పుట్టిందని తెలిసి తనకి సంబంధించినటువంటి వీడియో కోసం ఉపాసన కాల్ చేసిందట. ఉపాసన కాల్ చేసే లైవ్లో తనకి సంబంధించినటువంటి కూతురు క్లింకారాకి సంబంధించిన వీడియోని చూపిస్తూ మరి మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్కి తన పాపని చూపించిందని తెలుస్తోంది. ఈ వీడియో చూసి జూనియర్ ఎన్టీఆర్ అయితే ఎంతో ఎమోషనల్ అయ్యారట. పాప చాలా చాలా అందంగా ఉందని, మొత్తం అదృష్టవంతురాలని సో జూనియర్ ఎన్టీఆర్ ఎంతో పొగిడేశారట. ఇలాంటి పాప పుట్టారంటే నిజంగా చరణ్ అన్న చాలా గ్రేట్. సో చరణ్ అన్న అదృష్టవంతుడు అంటూ మెచ్చుకున్నారట. ఎందుకంటే ఎన్టీఆర్కి ముగ్గురు, ఎన్టీఆర్కి ఇద్దరు కొడుకులే. అందుకే జూనియర్ ఎన్టీఆర్కి పాప అంటే చాలా నచ్చేసిందట. అందుకే ఈరోజు పాపను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని, మీ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా లక్కీ పర్సన్స్ అంటూ చెప్తున్నారు. సో మొత్తానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కూతురు అయినటువంటి మరి క్లింకారాకి సంబంధించిన వీడియోని చూసి ఎంతో ఎమోషనల్ అయ్యారు. స్వయంగా జూనియర్ ఎన్టీఆర్కి కాల్ చేసి మరి విషెస్ని అందించారట ఉపాసన. ఉపాసన కూడా మరి రామ్ చరణ్కి అలాగే ఎన్టీఆర్కి ఉన్నటువంటి బాండింగ్ అంటే తను కూడా ఎంతో అభిమానిస్తుంది. అందుకే తాజాగా క్లింకారాకి సంబంధించినటువంటి వీడియో కాల్ చేసి మరి జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడించింది. కాబట్టి వాళ్ళ వీడియోలు చూసి అభిమానులు సైతం ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్కి నిజంగా పిల్లల మీద ఇంత మంచి ఒపీనియన్ ఉందా, మరి పాపని చూస్తూ ఆయన ఎంతో ఎమోషనల్ అవుతున్నారు అంటూ చెప్తున్నారు. కాబట్టి ఈ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని వేరే లెవెల్ అంటూ మరి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎంతో అద్భుతమైన వ్యక్తి, తన కొడుకులు అభయ భార్గవ్ కూడా ఆయన్ని ఇంతగానే అభిమానిస్తారంటూ చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని మరి నెక్స్ట్ లెవెల్ అంటూ కామెంట్లు చేసుకుంటారు.